పల్నాడులో ఏ గడపను పలకరించినా వివక్షకు దూరంగా సాగుతున్న సంక్షేమ పాలన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేకూర్చిన అభివృద్ధి ఫలాల గురించి చెప్తోంది. నాలుగేళ్లుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పల్నాడు అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రత్యేక జిల్లా ఏర్పాటుతో పాటు కొత్త మెడికల్ కాలేజ్, వరిక పుడిసెల, జాతీయ రాష్ట్ర రహదారుల నిర్మాణంతో ప్రగతి రథం పరుగులు తీస్తోంది. అయితే ఇదంతా కనిపించడం లేదంటున్న యెల్లో మీడియా చంద్రబాబు తప్పులను వైఎస్ జగన్ సర్కార్పై వేయటానికి శత విధాలా ప్రయత్నం చేస్తోంది. మాచిర్లలో 90% కుటుంబాలకు సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరుతోంది. పల్నాడు పట్టుగొమ్మ మాచిర్ల నియోజకవర్గంలో ఇప్పుడు 366,269 మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రయోజనం పొందుతున్నారు. నాలుగేళ్లలో డీబీటీతో నేరుగా 1,209.56 కోట్లు లబ్ధి పొందారు. నియోజకవర్గంలో 1,07,793 కుటుంబాలుండగా 97,136 కుటుంబాలకు డీబీటీ పథకాలు అందుతున్నాయి. 90.11% కుటుంబాలకు సంక్షేమ పథకాలు చేరుతున్నట్టు గణాంకాలే వెల్లడిస్తున్నాయి. పల్నాడులో విద్వేషాలు రగిలిస్తూ పచ్చ మీడియా తప్పుడు వార్తలు రాస్తోంది. చంద్రబాబు పేరెత్తితేనే పల్నాట పాతగాయాలు రేగుతాయి. 1999 ఎన్నికల సమయంలో నరసరావుపేటలో కోడెలి శివప్రసాదరావు ఇంట్లో పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన బాంబులు పేలడంతో 4 మృతి చెందిన విషయం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. 2001 మార్చి 9 దుర్గి మండలం ఆత్మకూరు బోర్డు వద్ద కాంగ్రెస్ వర్గీయులపై బాంబులు వేట కొడవళ్లతో దాడి చేసి 7 ఒకేసారి నరికి చంపారు. 2014 నుంచి 2019 వరకు పల్నాడులో ముఠా కక్షలు జడలు విప్పాయి. 2014 సెప్టెంబర్ 22 వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం మేళ్లవాగులో వైఎస్ఆర్సీపీ నేతలు పెదనాగిరెడ్డి, చిన్ననాగిరెడ్డి టీడీపీ నాయకుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. టీడీపీ అధికారంలో ఉండగా నీలగంగవరం గ్రామంలో రావులపల్లి పెదమున్నయ్యపై టీడీపీ వర్గీయులు దాడి చేసి గాయపరచడంతో మృతి చెందాడు. ఇక 2014 సెప్టెంబర్ 11 కారంపూడి మండలం చినగార్లపాడులో వైఎస్ఆర్సీపీ నాయకుడు వేంపాటి గోవిందరెడ్డి ఇంటిపై దాడి చేసి వెంటాడి చంపారు. అడ్డొచ్చిన భార్య కోటేశ్వరమ్మను, చింతల చెరువు కోటిరెడ్డిని సైతం హతమార్చేందుకు యత్నించారు. 2014 డిసెంబర్ 19 కోర్టు వాయిదాకు హాజరై తిరిగి వెడుతున్న దుర్గి మండలం జంగమహేశ్వరపాడుకు చెందిన వైఎస్ఆర్సీపీ నేత గుడిపాటి వెంకట్రామయ్యను టీడీపీ వర్గీయులు గొడ్డళ్లు, కర్రలతో దాడి చేసి కిరాతకంగా చంపారు. 2013 కారంపూడి మండలం నరమాలపాడుకు చెందిన వైఎస్ఆర్సీపీ నేత పెద వెంకటేశ్వరులను టీడీపీ వర్గీయులు నరికి చంపారు. 2017 డిసెంబర్ మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గంగలకుంటకు చెందిన వైఎస్ఆర్సీపీ నేత కంచర్ల సాంబయ్యను టీడీపీ ముఠాలు వేట కొడవళ్లతో నరికి చంపేశాయి. వేమూరు నియోజకవర్గం పెరవలిపాలెంలో సర్పంచిగా పోటీ చేసి ఓడిపోయిన ఎస్ ప్రభాకర్రావుపై టీడీపీకి చెందిన సర్పంచి సాంబశివరావు వర్గీయులు 30 దాడి చేసి కొట్టడంతో మృతి చెందాడు. రాజకీయంగా మనుగడ సాగించేందుకు ఫ్యాక్షన్ చరిత్ర, నేర ప్రవృత్తి కలిగిన జోలకంటి బ్రహ్మారెడ్డిని మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా చంద్రబాబు నియమించారు. 7 హత్య చేసిన కేసులో బ్రహ్మారెడ్డి ప్రధాన నిందితుడు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడంతో మరో 4 కేసులున్నాయి. మద్యం తాగి ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న యువకులపై కేసు నమోదు చేసినందుకు బ్రహ్మారెడ్డి తన వర్గంతో వెల్దుర్తి పోలీస్ స్టేషన్పైనే దాడికి పాల్పడ్డాడు. టీడీపీ అధికారంలో ఉండగా ముప్పాళ్ల ఎంపీపీ స్థానం వైఎస్ఆర్సీపీకి దక్కకుండా కిడ్నాప్కు పాల్పడ్డాడు. ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికను ఎంపీటీసీలతో వెడుతున్న వైఎస్ఆర్సీపీ నేతలు మహమ్మద్ ముస్తఫా, అంబటి రాంబాబుపై టీడీపీ మొక్కలు మేడికుండూరు వద్ద దాడులకు దిగాయి. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేసిన టీడీపీ నేతలు ఎంపీపీ స్థానాన్ని దక్కించుకున్నారు. పల్నాడులో టీడీపీ హత్యా రాజకీయాలను పోలీసులు సమర్థంగా తిప్పికొడుతుండటంతో సహించలేని ఎల్లో సిండికేట్ మతాన్ని అడ్డం పెట్టుకుని దుష్ప్రచారం చేయడానికి తెగబడింది. అది కూడా ఫేక్ ఆరోపణగా తేలిపోయింది.